మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలండి. సంఘ బిడ్డలందరికీ వందనాలు. పోయిన వారం రాని వరకు వందనాలు, తొందరగా వచ్చిన వాళ్ళకి వందనాలు, లేటుగా వచ్చిన వాళ్ళకి వందనాలు. హల్లెలూయా. దేవుడు మనలందరినీ దీవించును గాక. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. చిన్న ప్రార్థన అందరం కూడా, యేసయ్య నాతో మాట్లాడండి ప్రభువుని, ఒక చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవాధిపతి యేసయ్య, మీకు వందనాలు. ఇదిగో తండ్రి, ఈరోజు వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్రార్థిస్తూ ఉన్నాను. మీ ఆత్మ మా మధ్యలో గొప్ప కార్యము జరిగించును గాక. మాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడని సెలవిచ్చిన దేవా, ఇదిగో తండ్రి, ఆ వాక్యము ద్వారా మీరు మమ్మల్ని కట్టమని ప్రార్థిస్తున్నాం. వాక్యం ద్వారా మీరు మా జీవితాలని నిలబెట్టమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం నా తండ్రి. నాకు మాకు కావలసినటువంటి ఆత్మీయ ఆహారాన్ని అందించి మహిమ పొందుకోమని. ఇదిగో తండ్రి, ఈరోజు ఎంతమంది అయితే మందిరంలో కూడి వచ్చి అందరినీ కూడా మీరు తృప్తిపరిచి కృపలో వర్ధిల్లంప చేయమని యేసు నామంలో అడిగి వేడుకుంటూ పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోంచి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోంచి కొలస్సీలకు రాసిన పత్రిక, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం, 1వ వచనం గురించి మనం చదువుకుందాం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. చాలండి, చదువుకున్న వాక్యాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే అపొస్తలుడైన పౌలు ఈ కొలస్సీ సంఘానికి రాస్తూ, ఈరోజు దేవుని యొక్క ఆత్మ మనతో ఏం మాట్లాడుతుందంటే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే. హల్లెలూయా. ఒక ప్రశ్న, మీరు అంటే ఎవరో? మనమే. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే అనేది మనకు అర్థం కావాలి. అసలు మనం క్రీస్తుతో లేపబడ్డామా? లేపబడటం అంటే ఏంటి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తే, యేసు క్రీస్తు ప్రభువారు చనిపోయాడు. ఆయన చనిపోయి సమాధి చేయబడ్డాడు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే అనేటువంటి మాటను మనం ఆలోచన చేస్తే, అసలు మొట్టమొదటిగా మనం లేపబడాలి అంటే మనం చావాలి. హల్లెలూయా. క్రీస్తు లేపబడ్డాడు అంటే క్రీస్తు ఏం చెప్పాడు చెప్పండి? క్రీస్తు చనిపోయాడు. యేసయ్య కల్వరి శిలువలో నీ కొరకు నా కొరకు మన పాపాలని ఆయన మీద వేసుకుని, మన శాపాన్ని ఆయన అనుభవించి, నీవు నేను చనిపోవలసినటువంటి మనస్థానంలో యేసుక్రీస్తు మన కొరకు చనిపోయాడు. హల్లెలూయా. ఇప్పుడు లేఖనం తెలియచేస్తా ఉంది, కొలస్సీ 3:1, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. ఈరోజున చాలామంది క్రీస్తుతో ఇంకా లేపబడలేదు, ఇంకా లేచినటువంటి అనుభవం వారు లేరు. జాగ్రత్తగా సంగమంగా మనం గమనించాలి, మనము క్రీస్తుతో లేపబడిన వారమైతే పైనున్న వాటినే వెదుకుడి. అంటే లేఖనం తెలియచేస్తా, నీవు క్రీస్తుతో లేకపెడితే పైనున్న వాటినే వెదకడి. ఈరోజు మనం పైనున్న వాటిని వెదుతూ ఉన్నామా? ఈ వాక్యపు అర్థాన్ని మనము లోతులోకి వెళ్ళి జ్ఞాపకం చేసుకుంటే చూడండి, లేఖనం తెలియచేస్తా, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. లేఖనం ఏం తెలియజేస్తుంది చెప్పండి? భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. హల్లెలూయా. డిక్లేర్ చేస్తుంది దేవుని యొక్క వాక్యం, ఈ రోజున నువ్వు టూ మచ్గా భూ సంబంధమైన వాటి మీద నువ్వు ఆధారపడితే, నీవు దేవుని కంటే ఎక్కువగా నీ పరిస్థితులను ప్రేమించే వ్యక్తిగా నీవు ఉంటే, చాలామంది ఈ లోకంలో ఇదిగో క్రీస్తుతో కూడా లేపబడని వారు ఏం చేస్తారంటే, దేవుని కంటే ఎక్కువగా డబ్బుని ప్రేమించేవారు ఉన్నారు, దేవుని కంటే ఎక్కువగా ధనాన్ని ప్రేమించేవారు, దేవుని కంటే ఎక్కువగా సుఖాన్ని ప్రేమించేవారు, దేవుని కంటే ఎక్కువగా బిడ్డలను ప్రేమించేవారు, దేవుని కంటే ఎక్కువగా సమస్తాన్ని ప్రేమించేవారుగా ఈ రోజున చాలామంది ఉన్నారు. సంగమ ఈరోజు గమనించండి, ఈ ఒక్క వాక్యము మనం తెలుసుకుంటే, ఈ వాక్యంలో ఉన్న అర్థాన్ని తెలుసుకుంటే మన జీవితాలు మార్చబడతాయి. హల్లెలూయా. గట్టిగా చప్పుడు కొడుతూ దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా. అసలు లేకపోవడం అంటే ఏంటి? ఇంగ్లీష్లో ఇఫ్ దేర్ You have been raised with Christ, seek the things that are above, which Christ is seated at the right hand of God. Hallelujah. అంటే క్రీస్తు తండ్రి కుడిపార్శ్వమున
కూర్చుని ఉన్నాడు. నువ్వు పైన ఉన్న వాటిని వెతుకుతూ ఉంటే అది ఆధ్యాత్మికమైనటువంటి జీవితం. నువ్వు లోయర్ లెవెల్లో కింద ఉన్నటువంటి స్థితిలో నీవు ఉంటే భూ సంబంధమైన వాటి మీద వెతుక్కుంటావు. భూ సంబంధమైన వాటిని వెతుక్కుంటూ అవి నీకు దొరికినప్పుడు, అవి నీకు అందినప్పుడు అక్కడక్కడే నీ ఆనందం ఎలా ఉంటుందంటే కింద కిందనే నువ్వు ఆనందిస్తావు. అసలు క్రీస్తుతో లేకపడినటువంటి అనుభవంలోకి మనం రావాలంటే లేఖన భాగాలు మనం ముందుకు వెళ్ళి ఇంకా దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుంటా ఉంటే చూద్దాం. మొదటి 2 తిమోతిలు రాసిన పత్రిక 2:11 2 Timothy 2:11 తొరతరగా ఈ మాటలు నమ్మదగినవి. మనము ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము. ఇప్పుడు మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే ఏం చేస్తారు చెప్పండి? పైన ఉన్న వాటిని వాక్యం అర్థం చేసుకోలేదు. మీరు క్రీస్తుతో కూడా మీరు లేపబడిన వారైతే పైన ఉన్న వాటిని వెతుకుతాం. అసలు లేపబడాలంటే నువ్వేం చేయాలి? క్రీస్తుతో కూడా నీవు చనిపోయినటువంటి అనుభవంలోకి నీవు ఉండాలి. చదవండి మరొకసారి 2 Timothy 2:11. ఈ మాట నమ్మదగినది ఏదనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఎవరితో కూడా చనిపోయిన వారమైతే యేసయ్యతో కూడా. యేసయ్య ఈ లోకంలో కల్వరి సిలువలో ఆయన చనిపోయాడు. దేని కొరకు? పాపం కొరకు. లోకంలో శాపము, మన మీద పడవలసినటువంటి నిందను, అదేవిధంగా మన మీద పడవలసినటువంటి ఆ భయంకరమైనటువంటి శిక్షను ఆయన తన భుజాల మీద వేసుకుని ఆయన కల్వరి సిలువలో ఏం చేయబడ్డాడు? చనిపోయాడు. ఇప్పుడు నువ్వు ఒక నిజమైనటువంటి క్రైస్తవురాలివి అని నువ్వు ఎప్పుడు గుర్తించబడతావంటే నువ్వు ఆయనతో కూడా చనిపోవాలి. హల్లెలూయా. ఆయన లోకముతో ఆయనకి పని లేదు. యేసయ్య లోకాన్ని జయించాడు. నేను లోకాన్ని జయించాను. హల్లెలూయా. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. ఇప్పుడు దేవుని యొక్క సన్నిధిలో విశ్వాసిగా దేవుని బిడ్డగా మందిరంలోకి వచ్చినటువంటి నీవు 2 తలంపుల మధ్యలో జీవించకూడదు. హల్లెలూయా. బాగా గుర్తుపెట్టుకో, 2 తలంపుల మధ్యలో నీవు జీవించకూడదు. వీళ్ళు తప్పిపోయారు. వాక్యం వెనక జరగండమ్మా. ఐ కాంటాక్ట్ లేదు, కొద్దిగా వెనక జరగండి. లేకపోతే ఆ పక్కన ఈ పక్కన కాళ్ళు నడిచి ఇటు పక్కన కూర్చోండి కొంచెం లేచి. హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క వాక్యాన్ని మనము జాగ్రత్తగా గమనిస్తే ఈ మాట నమ్మదగినది ఏదనగా మనము ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుతాము. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు చనిపోయి తిరిగి లేచాడు. మనము ఆయనతో కూడా చనిపోతే ఆయనతో కూడా మనం ఏం చేయబడతాం? బ్రతుకుతాం. ఆయనతో కూడా మనం జీవిస్తాం. ఈరోజు నా క్రీస్తుతో కూడా చనిపోవటం అంటే ఏంటంటే నీవు లోకంలో చనిపోవాలి. హల్లెలూయా. లోక పాపములో, శాపములో, లోక ఆనందాలలో క్షణికాలము దొరికేటువంటి పరిస్థితులు అవి నీ మీద ప్రభావితం చేయకూడదు. హల్లెలూయా. లోకంలో ఎక్కడ ఏదో జరుగుతుంది, అందరికీ రోగం వచ్చేసింది. నువ్వు యేసుతో చనిపోకపోతే భయపడిపోతావు. నీవు ఏమవుతావు? యేసుతో నువ్వు చనిపోకపోతే నువ్వేం చేయబడతావు? మీరు చనిపోవటం అంటే అనుకుంటున్నారు శారీరకంగా చనిపోవటం అని, అది కాదు. ఆధ్యాత్మిక కోణంలో ఆలోచించండి. హల్లెలూయా. ఆయన మరణ అనుభవంలో గుండా మనం ఏం చేయాలి? ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు లోకంలో జీవిస్తున్నటువంటి వారు మనం ఇంకా లేపబడలా, క్రీస్తులో లేపబడలా, అసలు చనిపోవాల. ఏంటి పాస్టర్ గారు లేపబడ, మేము సత్యగా లేపబడటానికి పెచ్చోడా? ఏమంటారు చెప్పండి, పెచ్చోడా? అసలు మేము సత్యగా లేపబడటానికి మేము ముసుకేసి ముడుకొస్తాం, బయట వెళ్ళి మా పనులన్నీ మేము చేసుకుంటాం, పిల్లి పాలు తాగినట్టు పాలు తాగుతాం, మా పనులన్నీ మేము చేసుకుంటాం. అంటే ఇటు ఒక అడుగు, పోయినది వారు వాక్యం చెప్పినట్లుగా ఒక అడుగు ఎక్కడ? ఒక అడుగు ఐగుప్తులో, ఒక అడుగు ఎక్కడ? ఒక అడుగు లోకంలో, ఒక అడుగు ఎక్కడ? ఒక అడుగు అటు. 2 పడవల మీద కాలేస్తావు. 2 పడవల మీద నువ్వు కాలేస్తే, 2 తలంపుల మధ్య నువ్వు ఉంటే జాగ్రత్త గమనించండి, ఆశీర్వాదాన్ని వెన్నడూ పొందుకోలేవు. హల్లెలూయా. అసలు వాక్యాల్లో లేఖన బాగా లోతులోకి వెళ్తే దేవుడు మనల్ని ఎలాగా దీవించాడో, మనల్ని ఎలాగ ఆశీర్వించాడో మన లేఖనాల్లో చూడవచ్చు. ఇప్పుడు దేవుని యొక్క సన్నిధిలో మనం గమనిస్తే మనం ఆయనతో కూడా చనిపోయిన వారం అయితే ఆయనతో కూడా బ్రతుకుదుము, సహించిన వారం అయితే ఆయనతో కూడా ఏలుదుము. ఆయనను ఎరగమంటే మనలను ఆయన ఎరగనను. మనము నమ్మదగిన వారమైనను, మనము నమ్మదగిన వారమైనను, ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరుద్ధముగా
ఏదియూ దేవుడు తన స్వభావానికి విరుద్ధంగా ఏది చేయలేడు. ఆయన స్వభావం ఏంటి? ప్రేమించటం. హల్లెలూయా. నువ్వెంత ఘోర పాపివైనా, నువ్వు ఎంత శాపంలో జీవిస్తావున్నా, నువ్వు దేవునికి ఎంత వ్యతిరేకంగా నువ్వు పనిచేసినా, దేవుని స్వభావం ఏంటి చెప్పండి? ప్రేమించటం. నేను ప్రేమిస్తానే ఉంటాడు. హల్లెలూయా. నువ్వు ప్రపంచం అంతా గిరగిరగిర తిరిగేసేసి అంత అయిపోయింది ప్రభా, నా అంత ఘోర పాపిలేడయ్యా, 100 మందిని చంపేసేనయ్యా అన్న, దేవుడు నిన్ను క్షమిస్తాడు. హల్లెలూయా. ఆయన స్వభావం ఏంటి? ప్రేమించటం. ఆయన స్వభావం ఏంటి? క్షమించటం. ఈరోజు నా చాలామంది క్రైస్తవులు ఏసయ్య చనిపోయినప్పుడు ఆయన మరణ అనుభవంలోకి వెళ్ళలేదు. ఇంకా గుడికి వస్తాం, మన పని మనం చేసుకుంటాం, ప్రార్థించుకోవటం, అయ్యగారిచిన ప్రార్థన చేశారు, దేవుడు దీవించాడు, హల్లెలూయా, స్తోత్రం, ఆమె నా కాత్రం, హల్లెలూయా, వెళ్ళిపోతున్నాం, టాటా బై బై, హల్లెలూయా. మళ్ళీ బంచె మళ్ళీ వారంలో ఒక్కరోజు గుడి అంక కన్నెక్కి చూస్తే ఒట్టు, ఆమెన్. అంటే ఏం చేయబడాలి నువ్వు? క్రీస్తులో చనిపోవాలి నువ్వు. ఆ చావబడినటువంటి అనుభవంలోకి మనం వస్తే లోకము నీ మీద ఏలుబడి చేయదు. హల్లెలూయా, రాసి పెట్టుకోండి, హల్లెలూయా. పాపం నీ మీద ఏలుబడి చేయలేదు. ఒకసారి నువ్వు యేసు క్రీస్తు ప్రభువారితో చనిపోతే, ఒకసారి నువ్వు తిరిగి జన్మించినటువంటి అనుభవంలోకి నువ్వు ఉంటే, ఎంత పెద్ద ఘోర పాపం నీ ముందుకు వచ్చి నిలబడినా నువ్వు టెంటవు. హల్లెలూయా. ఆ పాపం నువ్వేం చేస్తావు? జయిస్తావు. అదే క్రీస్తుతో చనిపోయినటువంటి అనుభవం నువ్వు లేకపోతే, నువ్వు ఆయనతో, చూడండి ఈ మాట మనం చదువుకుందాం, మనం ఆయనతో కూడా చనిపోయిన వారం అయితే, అసలు నువ్వు ఆయనతో కూడా చనిపోకపోతే, ఆయన మరణానుభవంలోకి నువ్వే వెళ్ళకపోతే గనక లోకంను ఏలుబడి చేస్తూ ఉంటుంది. పరిస్థితులు మొత్తం నీ మీద దాడి చేస్తూ ఉంటాయి, వాటిని జయించే శక్తి నీలో ఉండదు. చిన్న దగ్గుకి దడిసిపోతావు, చిన్న జలుబు వచ్చినా, చిన్న జ్వరం వచ్చినా, మన శరీరంలో ఏ బలహీనత వచ్చినా, ఆ బలహీనత మనం ఏమైపోతామంటే కృంగిపోయే వారుగా ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా, చెప్పట్లే గట్టిగా, హల్లెలూయా. ఇది జీవం కదా, ఇది వెళ్ళనివ్వదు, ఇది వెళ్ళనివ్వదు. ఎందుకంటే నువ్వు క్రీస్తుతో చనిపోయావు అనుకో, నువ్వు పరిశుద్ధురాలుగా మార్చబడతావు కదా. హల్లెలూయా. క్రీస్తుతో నువ్వు చనిపోయి ఆయన మరణంలోకి వెళ్తే నీ బ్రతుకు మారిపోద్ది. ఆమేన్. నీ బ్రతుకు మారటం వాడికి ఇష్టం లేదు. నువ్వు దీవించబడటం సాతానికి ఇష్టం లేదు. నువ్వు అదే అక్కడక్కడే అక్కడక్కడే తిరిగి 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 ఆ పాపంలో, ఆ శాపంలో, ఆ రోగంలో, ఆ ముసుగులో, ఆ చీకటిలో, ఆ బలహీనతలోనే ఉండాలి. ఎప్పటి వరకు అంటే వాక్యం యొక్క ప్రత్యక్షత తెలియనంత వరకు మనము అక్కడే జీవిస్తూ ఉంటాం, అక్కడక్కడే జీవిస్తాం, ముక్కుతూ ఉంటాం, మూలుగుతూ ఉంటాం. ప్రభు నాకు సహాయం చేయి, ఇవ్వయ్యా ఇవ్వయ్యా ఏంటిచ్చేది దేవుడు, ఆల్రెడీ అన్ని ఇచ్చేసాడు. హల్లెలూయా. చెప్పండి, నీకు తెలియని విషయం ఏంటంటే నువ్వు పేద వ్యక్తివి కాదు. అసలు నువ్వు ఎంత ధనవంతురాలు అంటే, నేను చెప్తా రాసుకోండి, మీరు ఎంత ధనవంతులు అంటే, హైదరాబాద్లో 50,000 రూపాయలు ఉద్యోగం చేసే వ్యక్తి అంత వాళ్ళకంటే ధనవంతురాలు నువ్వు. హల్లెలూయా చెప్పు. వాళ్ళు నెల ఆఖరికి వచ్చేసరికి తింటాకి తిన్నుండదు, అద్దెలు కట్టుకుని తింటాకి ఏముండదు, తిన్నుండదు. నువ్వు వారికంటే దాన్ని నువ్వేమంటే, నేను ముసుకేస్తా, నేను పాపినయ్యా, నేను పేద వ్యక్తిని, నాకేముంది, నా దగ్గర ఏముందయ్యా, నేను ఇవ్వటానికి నా దగ్గర ఏమీ లేవు, ఏమీ లేదు నా యందు. చెప్పండి, అతిశయించుటకు నా అతిశయం నీవే యేసయ్యా. హల్లెలూయా. నా దగ్గర ఏమీ లేదు ప్రభువా, అబద్ధం, పచ్చి అబద్ధం, మన దగ్గర ఏమి లేదంటే. హల్లెలూయా. దేవుడు నిన్ను నన్ను ధనవంతులుగా చేశాడు ఆయన. హల్లెలూయా. మరి దేవుని యొక్క వాక్య ప్రత్యక్షతలోనికి మనం వెళ్ళాలి అంటే, గమనించండి, ఆయన యొక్క మరణంలో మనము ఐక్యమైతే, చూడండి 2 తిమోతి 2:11 ఈ మాట నమ్మదగినది ఏదనగా, మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే, ఆయనతో కూడా, అందరు చెప్పండి, ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము. హల్లెలూయా. అమ్మో, వీడు మరణం అంటున్నాడంటే భయం వచ్చేసింది. మరణం కాడ అక్కడ అక్కడ అయిపోతున్నాను. మీరు ఆయనతో చనిపోతే ఆయనతో కూడా మనం బ్రతుకుతాం. యేసుక్రీస్తు ప్రభు చనిపోయి 3 దినాలు సమాధి చేయబడ్డాడు. హల్లెలూయా. ఆ సమాధిలో ఉన్నాడు. పెద్ద రాయి తీసుకొచ్చి ఆ సమాధి ఎదుట పెట్టారు. ఎందుకు చనిపోవాల్సి వచ్చింది యేసయ్య? ఈ లోకము, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఆయన లోక పాపాలు మోసుకునేటువంటి దేవుని గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చి నీ పాపాన్ని, నా పాపాన్ని, నీ శాపాన్ని, నా శాపాన్ని, నీ రోగాన్ని, నా రోగాన్ని ఆయన భుజాల మీద వేసుకున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఆయన పొందిన దెబ్బల చేత మనకేం కలుగుతూ ఉంది? స్వస్థత. హల్లెలూయా.
గుడికొచ్చావు, భయంకరమైనటువంటి పరిస్థితులతో నువ్వు గుడికి రాకూడదు. నువ్వు గుడికి వచ్చేటప్పుడు ఎలా ఉండాలంటే ఆనందిస్తా నువ్వు గుడికి రావాలి. హల్లెలూయా. ఎక్కడ నువ్వు వచ్చింది? జీవం కలిగిన దేవుని సన్నిధిలోకి. ఏడుపు మొహంతో రాగొట్టం కాదు ఇక్కడికి. హల్లెలూయా. ఉసూరుమంట, ఏమీ లేనోళ్లాగా, పోయినోళ్లాగా, సమస్తం జీవితం సహం, అది మీరు చెప్పుకోండి, జీవితం సహం అయిపోయినోళ్లాగా ఉసూరుమంట, ఎక్కడలేని బాధలన్నీ నాయే అన్నట్లుగా. ఏ మిమ్మల్ని చూసే పాటికి పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం చెప్పాలి. ఏం చెప్తారు మీ మొహాలు చూస్తే ఏమవుతుంది చెప్పండి? అసలు జీవం ఉందా మనలో? వెలుగు ఉందా మనలో? చీకట్లో, లోకంలో, పాపంలో, శాపంలో తిరిగి 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 ఎక్కడికి వచ్చి ప్రభు నాతో మాట ఏం మాట్లాడతాడు ఆయన నీతోటి? చూడండి ప్రియమైనటువంటి సంగమా, మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము. ఆయనతో బ్రతుకు. అందుకనే కొలస్సీ 3 ప్రేరణ ఇప్పుడు మీకు అర్థమైంది వాక్యం. కొలస్సీ 3:1, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఎలయనగా మీరు మృతి పొందితే, మనం చచ్చిపోయాము, క్రీస్తులో నువ్వు చనిపోతే పాపం నీ మీద ప్రభుత్వం చేయదు. హల్లెలూయా. నీలో టెన్షన్ ఉండదు, నీలో భయం ఉండదు, నా బ్రతికేమైపోద్ది, నేనేమైపోతాను, నా స్థితి ఏం భయపడాల్సిన అవసరం. రెండు చేతులు పైకెత్తండి ప్రశాంతంగా. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అందరు చెప్పండి, నాకేమీ కాదనండి, నాకేమీ కాదు, నేను దీవించబడ్డాను. ఈ మాటలు మీరు చెప్తా ఉంటే మీలో జీవం వచ్చేస్తుంది. హల్లెలూయా. చెక్ చేసుకోండి మీరు, పెద్ద మెడిసిన్ కంటే ఇది ఎక్కువ పనిచేస్తుంది మీ శరీరంలో. ఈ వాక్య ప్రత్యక్షత మనలో లేనంతకాలం మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, ఇటు చెప్పండి, క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే. నువ్వు ఎప్పుడు లేపబడతావు? చచ్చిపోతే లేపబడతావు. అసలు మనం క్రీస్తులో చనిపోయామా? క్రీస్తులో చనిపోతే నువ్వు లోకంలో, లోకం నీ మీద ఎలుబడి చేస్తామా? హల్లెలూయా. చీమ సిట్కి మన నీకు దేవుడు గుర్తుకొస్తాడు. ఒక అడుగు అట్టిటు వేయవు నువ్వు. నీ తలంపు, నీ ఆలోచన, నీ ఉద్దేశాలు ఎన్నడూ కూడా మార్చబడవు. అందుకనే ఆయన మరణములో, ఆయన మరణంలో ఐక్యమైనటువంటి వారిగా మనం ఉండాలి. అందుకని లేఖం తెలియ, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకుడి. హల్లెలూయా. పైనున్న వాటిని వెతుకుతున్నావా, కింద ఉన్న వాటిని వెతుకుతున్నావా? చిన్న 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 ఆనందాలు కోరుకుంటున్నావా, దేవుడిచ్చే పర్మినెంట్ ఆనందాన్ని కోరుకుంటున్నావా? హల్లెలూయా. ఈ లోకంలో అది లేదు, ఇది లేదు, ఎప్పుడు చూసినా ఆ బాధ, ఈ బాధ, ఆ సమస్య, నువ్వేం చెప్పి వేస్తున్నాం పో. హల్లెలూయా. ఈ బలహీనత నాలో నుంచి తొలగి పోవును గాక. ఈ సమస్య నన్ను ఏమి చేయలేవు, నా దేవుడు గొప్పవాడు. మొదటి అవహాను 4:4 చూడండి. 1 John 4:4. మొదటి అవహాను 4:4 త్వరగా. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు. హల్లెలూయా. చూడండి లేఖనం తెలియజేస్తా, చిన్నపిల్ల మీరు దేవుని సంబంధులు. మీరు ఎవరి సంబంధులు? నువ్వు దేవుని సంబంధివా, దేవుని సంబంధివా? దేవుని సంబంధివా, లోక సంబంధివా? నువ్వు దేవుని సంబంధం అయితే నీ ఆలోచనలు దేవుని ఆలోచనలాగా ఉండాలి. హల్లెలూయా. దేవుని ఉద్దేశాల్లాగా ఉండాలి, దేవుని తలంపుల్లాగా ఉండాలి. నీ జీవితమే మార్చబడాలి. యు నీడ్ టు ట్రాన్స్ఫార్మ్, యు నువ్వు రూపాంతరం చెందాలి. హల్లెలూయా. ఆ రిజరక్షన్ పవర్లో నువ్వు మనం ఎప్పుడైతే రూపాంతరం చెందుతూ ఉంటామో, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే. అందరు చెప్పండి, నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. ఇప్పుడు మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే, లోకంలో ఏముంది చెప్పండి? లోకంలో ఏముంది తెలియదా? అబ్బో అసలు నాకు ఏం తెలియదు అన్నట్టు చూస్తున్నాను. ఇంకా లోకమే తెలియదు మీకు అసలు. అవును, నిన్నే పుట్టి పెరిగి వచ్చారు గుడికి. నిన్నే పుట్టి పెరిగి చిన్నగా పాక్కుంటూ గుడికి వచ్చాం కదా. హల్లెలూయా. మాకేం తెలియదు, నోట్లో పాల పైపు వేసుకుని 40 సంవత్సరాలైనా 50 సంవత్సరాలైనా నోట్లో ఏలు పెట్టినా మనం గొరక అమాయకులు. ఈ భక్తిలో జీవిస్తే ఏమీ పొందుకోలేము దేవుని దగ్గర. దేవుని దగ్గర ఏమి పొందుకోవటానికి అవకాశం కూడా లేదు. ఒకప్పుడు పాస్టర్ గారు అలా చెప్పారు కదా వాక్యం అంటే, అప్పుడున్న ప్రత్యక్షత అది. హల్లెలూయా. అప్పుడున్న వాక్య ప్రత్యక్షత. ఇప్పుడు దేవుడు ప్రత్యక్షతని ఏం చేశాడు? రివీల్ చేశాడు. ఆయన వాక్యాన్ని మనకిస్తున్నప్పుడు ఈ లోకంలో వెండి ఉన్న,
బంగారం ఉన్నా లేకపోయినా, ఆస్తి ఉన్న అంతస్తులు ఉన్నా లేకపోయినా, వాక్యం ఉంటే చాలు మనం ఎక్కడున్నా బ్రతికేస్తాం. హల్లెలూయా. వాక్యం లేకుండా అన్నీ ఉన్నాయి అనుకో, నీ చుట్టూ నోటొక్క సమస్యలు ఉంటాయి. నీ చుట్టూ అన్నీ ఉంటాయి కానీ నీ చుట్టూ సమస్యలు వలయం తిరుగుతా తిరుగుతూ ఉంటుంది వాక్యం లేకపోతే. అదే వాక్యం ఉందనుకో, అదేదో పిల్లలు గేమ్ ఆడినట్లు అది బటన్ నొక్కితే అది ఇట్లా నొక్కగానే ఆడేవాళ్ళు ఉన్నారా, పబ్జి ఏ ఆడే ఉంటాయి కదా, దాంట్లో ఎట్టెట్టెట్టెట్టెట్టెట్టె అది నొక్కగానే ఆ ఎదరొచ్చే శత్రులు మొత్తం ఏం చేస్తుంది అది పేల్చుకుంటాయి. ఈడు ఆదమరిచి దాన్ని పేల్చకపోతే, ఇటు ఆదమరిచి దాన్ని పేల్చకపోతే అది అన్నీ వచ్చి ఇటు డాములు చచ్చిపోయి గేమ్ ఓవర్. ఏంటిది ఫినిష్, గేమ్ ఓవర్. రెడ్ బటన్ వచ్చేది గ్రే, గేమ్ ఓవర్. నువ్వు ఆడాలన్నా నీకు ఆట లేదు, పాడాలన్నా పాట లేదు. అందుకని దేవుని యొక్క సన్నిధిలో ఇప్పుడు చెప్పండి, నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. లోకంలో ఎవరున్నారంటే సాతను ఉంది లోకంలో, లోకంలో దయ్యం ఉంది, లోకంలో శ్రమ ఉంది, లోకంలో కరువు ఉంది, లోకంలో చంపుకోవటం ఉంది, లోకంలో తిట్లు ఉన్నాయి, లోకంలో అసూయ ఉంది, లోకంలో ద్వేషం ఉంది. ఒకడంటే ఒకడు, వాటి వినండి, ఒకడంటే ఒకడికి లోకంలో పడదు. లోకంలో ఏముంది, పిల్లలంటే తల్లిదండ్రులకు ఇష్టం లేదు, తల్లిదండ్రులు అంటే పిల్లలకి ఇష్టం లేదు, అత్త మామ అత్త అంటే కోళ్ళకి ఇష్టం లేదు, కోళ్ళంటే అత్త. ఇదేంటిది ఇది చెప్పండి, ఇదేంటిది లోకం. ఇప్పుడు చిన్నపిల్లలారా, మీరు దేవుని మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే, ఇది ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో, నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. హల్లెలూయా. చాలామంది అనుకుంటారు నన్ను చూసి, ఇది సేవ చేస్తున్నాడు కదా, ఇటు డబ్బులు ఇస్తే ఒకటి ఇచ్చిన ఒకటే ఇవ్వపోయినా ఒకటే. చాలా సార్లు నేను సేవకి వెళ్తూ ఉంటాను, నా పెట్రోల్ నేను పోపించుకుని నేను సేవకి వెళ్ళి సేవ చేసి వచ్చేస్తూ ఉంటాను. వాళ్ళు అనుకుంటారు ఇచ్చోడు వీడు, మనం భలే వాడేసుకున్నాం. ఏం చేశారంటే వీళ్ళు భలే వాడేసుకున్నాం మనం, ఇక ఏమి ఇవ్వలేదుగా అబ్బాయి, ఎట్టంటే అమ్మాయికుడు జరిగితే మనం చక్కగా వాడేసుకోవచ్చు. హల్లెలూయా. నేనేమనుకుంటానంటే, నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. నేను పెట్రోల్ పోపించుకుని నేను సేవకి వెళ్తున్నానంటే, నా ధనాన్ని నేను దేవుని యొక్క రాజ్యాలు విత్తుకున్నా. ఒక 100 రూపాయలు పెట్రోల్ పోపించిన ఒక సాటికి వెళ్ళాను, అంటే నేనేం చేశా, ఈ ధనాన్ని దేవుని యొక్క సేవలో విత్తా. వెళ్ళా వాక్యం చెప్పేశా. ఇప్పుడు వాక్యం చెప్పేస్తే నాకు రావాల్సిన బెనిఫిట్స్ అన్ని దేవుడు ఖచ్చితంగా ఇచ్చేస్తాడు. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇస్తే దీవెన ఎవరికి, వాళ్ళకి ఇస్తే, నువ్వు వస్తే ఇస్తే దీవెన వాళ్ళకి. ఇవ్వలేదు అనుకో, నాకే నాకు ఏముంది, నేను విత్తుకుని నేను వెళ్ళాను కాబట్టి నా ఆశీర్వాదం, నేను ఇంటికి వచ్చే పాటికి, నా గుమ్మం దగ్గరికి వచ్చే పాటికి దేవుడు ఆశీర్వాదాన్ని ఇప్పేస్తాడు. హల్లెలూయా. ఆ దాని అంక చూడ, నేను దాని అంక చూస్తున్నా, దేవుని అంక చూస్తాను. హల్లెలూయా. దాని అంక చూస్తే సేవ చేయను, దేవుని అంక చూస్తే ఉన్నతమైనటువంటి సేవ, ఆయన ఇచ్చేటువంటి సేవ ఉన్నతమైనటువంటి సేవ. హల్లెలూయా. స్తోత్రాజులు ఇచ్చాను. మనందరం కూడా నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడని చెప్పగలను. ఎప్పుడైతే నాలో ఉన్నవాడు, అసలు నీలో దేవుడు ఉన్నాడు అని తెలుసుకున్న రోజున నీ జీవితం మారిపోయినట్లే. నీలో దేవుడు ఉన్నాడా, నీలో దేవుడు ఉన్నాడా, ఒకళ్ళు చెప్పట్లా, డౌటు, అమ్మో ఉన్నాడో లేడు, ఉంటే ఎలా ఉన్నాడు, నాలో ఉంటే ఎలా ఎందుకుంటా నేను, నా పరిస్థితి ఎలా ఎందుకుంటుంది. లేదు లేదు, నువ్వు క్రీస్తుతో కూడా లేపబడితే పైన ఉన్న వాటి మీద నీ మనసు ఉంటుంది. హల్లెలూయా. బాగానే చెప్పేవారు అయ్యా, మరి భూమి మీద పిల్లలు ఈ మొత్తం చూసుకో, అన్నీ జరిగితే నీకెందుకు టెన్షన్, ఏదైపోద్ది, నువ్వు కంగారు పడాల్సిన అవసరం ఎందుకు, నువ్వు బీపీ ఎందుకు తెచ్చుకోవాలి, అర్థమవుతుందా, నువ్వు రోగం ఎందుకు తెచ్చుకోవాలి. ఐగుప్తు చూస్తే, లోకం చూస్తే అదంతా కూడా శాపంగా మన జీవితంలో మార్చబడతాం. అందుకని మనలో యేసుక్రీస్తు ప్రభు మనలో ఉన్నాడనే సత్యాన్ని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో, ఆయన గొప్ప దేవుడు. హల్లెలూయా. ఈ పాపం నన్ను ఏమి చేయలేదు, ఆమేన్. ఈ పేదరికం నన్ను ఏమి చేయలేదు, ఎందుకంటే నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు, నాలో ఉన్నవాడు డబ్బు కంటే గొప్పవాడు. చెప్పట్లా, జీవం లేదు, నిర్జీవం అయిపోయింది. వాక్యం సత్యవాక్యం కాదు, అట్లే ఉండదు. హల్లెలూయా. నాలో ఉన్నవాడు చెప్పండి, నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు, నాలో ఉన్నవాడు నా బిడ్డల కంటే గొప్పవాడు, నాలో ఉన్నవాడు నా భర్త కంటే గొప్పవాడు, నా భార్య కంటే. అంత చెప్తున్నా కానీ ఇంకా లోపల రాట్లా, జీవం రాట్లా. హల్లెలూయా. 2 చేతులు పైకెత్తుకోండి, బలహీనత పొమ్మని చెప్పండి. దెయ్యం నోరు తెరవనే దెయ్యం. హల్లెలూయా.
నాలో బలహీనత పోవును గాక. ఆమేన్. ఇప్పుడు నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు, నాలో ఉన్నవాడు నా పేదరికం కంటే గొప్పవాడు, నా కుటుంబం కంటే గొప్పవాడు, నాలో ఉన్నవాడు నా తల్లిదండ్రుల కంటే గొప్పవాడు, నా జీవితాన్ని నిలబెట్టువాడు, కట్టువాడు, బలపరచువాడు, నన్ను తలగా నియమించువాడు. హల్లెలూయా. చేతులు ఎంచండి. ఇప్పుడు ఒకసారి మిమ్మల్ని మీరు చెక్ చేసుకుని మీరు ఎంత బలం వచ్చిందో. హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క సంఘం, ఆ దేవుని యొక్క వాక్యాన్ని మనము జాగ్రత్తగా పరిశీలన చేస్తే మనం ఆయనతో కూడా చనిపోతే ఆయనతో కూడా మనము బ్రతుకుతాం. మరి ఆయనతో చనిపోతే లేపబడతాం, ఆయనతో కూడా లేపబడతాం. ఆయనతో చనిపోయి ఆయనతో లేపబడితే పైన ఉన్న వాటి మీద మనం మనసు ఉంచుతాం. హల్లెలూయా. భూ సంబంధమైన వాటి మీద మన మనసు పెట్టం. మరి భూ సంబంధంగా మనకు కావలసిన అవసరాలు అన్నీ కూడా ఆకాశ పక్షులు చూడండి, విత్తవు కోయవు, వాటన్నిటిని పంటకు, కానీ వాటన్నిటిని పోషిస్తున్న దేవుడు మనల్ని కూడా పోషించే దేవుడు. హల్లెలూయా. దేని గురించి కూడా నువ్వు చింతించాల్సిన అవసరము ఏమైంది? జరగరాని జరిగితే ఏమైంది? నా దేవుడు నాతో ఉన్నాడు. హల్లెలూయా. భయమా పో. హల్లెలూయా. ఏమైంది? ఏమీ కాదు, నా దేవుడు నా తోడుగా ఉన్నాడు. పొలంలో పంట చేతికి రాకపోయినా, చేనులో పైరు చేతికి రాకపోయినా, మళ్ళా చూడండి దేవుని యొక్క హగ్గై 2:19 చూడండి. హగ్గై 2:19 త్వరగా చదవాలి వాకింగ్ దేవుడు. హల్లెలూయా. హగ్గై 2:19 కొట్లలో ధాన్యం ఉన్నదా? ద్రాక్ష చెట్లైనను, అంజూరపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఒలీవ చెట్లైనను ఫలించకపోయాను కదా. అంటే ఏటికి ఫలాలు లేవు. నువ్వు ఆ టెంక చూస్తే, ఆ సమస్యల వెంక చూస్తే, లోకం వైపు చూస్తే అవి ఫలించకపోయాను కదా. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించదను. హల్లెలూయా. దేవుడు ఏమన్నా ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆదికాండం 12 అధ్యాయం మొదటి నుంచి చూడండి. యెహోవా, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుండువు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదును, నిన్ను దూషించు వారిని శపించదును. భూమి యొక్క సమస్త వంశములన్నీ నీయందు ఆశీర్వదించబడనని అబ్రహాముతో అనగా. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. దేవుడు అబ్రహాముతో అంటున్నటువంటి మాట, ఇదిగో అబ్రహాము దగ్గరికి దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే, యెహోవా అంటున్న నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి సమస్తాన్ని కూడా విడచి నువ్వు బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. హల్లెలూయా. దేవుడు చూపించే దేశానికి వెళ్తావా? నువ్వు చూపించే దేశానికి వెళ్తావా? దేవుడు చూపించినట్లుగా, దేవుడు చేయమన్నట్లుగా చేస్తావా? నీకు నచ్చినట్లుగా చేసుకుంటావా? నీకు నచ్చినట్లు చేసుకో. నాకేంటి? హల్లెలూయా. నీకు నచ్చిన నువ్వు చేసుకున్నావు. బాధపడే దేవుడు చెప్పండి, నువ్వా నేనా? నువ్వు కన్నీరు గారితే పాస్టర్కి వచ్చి ఖర్చు పెట్టి తుడుచుకోమంట కన్నీళ్ళు. అదే దేవుడు చేయమన్నట్టు చేసామనుకో, ఆయన చూపించిన దేశానికి వెళితే అక్కడ పాలు తీరులు ప్రవహించే దేశం. హల్లెలూయా. జీవము, సమృద్ధి, దేవుని యొక్క వాక్య ప్రకారంగా నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకుంటే, దేవుని వాక్య ప్రకారంగా నిన్ను నువ్వు కట్టుకుంటే, నిన్ను ఎలాగ దేవుడు చేస్తానన్నాడో మనం చదువుకుని, నిన్ను గొప్ప జనముగా చేసి. హల్లెలూయా. నువ్వు ఒంటరివాడు అవ్వచ్చు నీ కుటుంబంలో, నీ కుటుంబ సంఖ్య బలం తక్కువై ఉండవచ్చు, కానీ దేవుడు అంటున్నాడు నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయదు. నీ నామాన్ని ఎవరు గొప్ప చేయాలి? దేవుడా? నువ్వా? నీ పేరు దేవుడు రాయాలి, నువ్వు రాసుకుంటావా? దేవుడు రాస్తే ఎలా ఉంది? నీ పేరు సరగదు. నీ పేరు నువ్వు రాసుకుంటే దేవుడు అంటున్నాడు నేను నిన్ను నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయదు. హల్లెలూయా. ఆగాలి. ఆయన నీ నామాన్ని గొప్ప చేసేంతవరకు ఆగితే నీ నామం గొప్ప చేయబడుతుంది. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇది ఆశీర్వాదంగా లేదా మీకు ఈ వాక్యం?
అటువంటి అనుభవంలోకి మనం వెళ్తాను అన్నాడు కదా. నిన్ను నీ నామమును గొప్ప చేయదును, నీవు ఆశీర్వాదంగా ఉంటావు. ఎలా ఉంటావు నీవు? నన్ను ఆశీర్వదించు ప్రభు, నన్ను దీవించు కాదు, నువ్వే ఆశీర్వాదానివి. హల్లెలూయా. నువ్వు నడుస్తుంటే అందరు నిన్ను చూసి మో ధనవంతుడు వస్తున్నాడు ఎవళ్ళీనా, నీ అనగాల ఏం లేదు, సెండు భూమి లేదు, హల్లెలూయా. కానీ నిన్ను చూసి ఏమంటున్నారు? ధనవంతుడు వస్తున్నాడు. పాలు గారు బండేసుకుని వెళ్తున్నాడు అనుకో, అమ్మో దేవుడు ఆశీర్వదించాడు, హల్లెలూయా. ఆయన వైద్యం చేస్తే దేవుడు ఏం చేస్తున్నాడు? స్వస్థపరుస్తున్నాడు. ఆయన అన్నయ్య తెలుసు, ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన కూడా ఆధారపడేది ఎవరి మీద? ఆయన శిలాని పెట్టి ఇంజక్షన్ చేసిన ఫస్ట్ స్తుతించేది ఎవరిని? దేవుణ్ణి. ఆ ద్రాక్ష చెట్లు, దానిమ్మ చెట్లు ఫలించకపోయిను కదా, లోకంలో నీకు ఆనందం లేదు కదా, నీ భర్త వల్ల, నీ పిల్లల వల్ల, లోకం వల్ల, బంధువుల వల్ల, 1000 మందిని బంధువులు చుట్టూ చేసుకున్నావు అనుకో, నువ్వు పెట్టినంత తిని తేపి ఏం పెట్టావు అని అవుతారు. ఇప్పుడు అప్పుడు దోలు తీరిపోద్ది, హల్లెలూయా. అప్పుడేమైపోద్ది? ఉన్నదంతా కూడా వదిలిపోద్ది. ఇవన్నీ ఫలించకపోయాను కదా. అయితే ఇది మొదలుకొని యెహోవా నిన్ను ఆశీర్వదించదు అంటున్నాడు. ఆ దేవుడే అబ్రహాముని పిలిచినటువంటి దేవుడు. అబ్రహాముతో నిన్ను గొప్ప జనాంగంగా చేస్తానయ్యా నేను. నీకెందుకు టెన్షను? గొప్ప జనాంగంగా అయిపోవాలంటే ఓ తెగ పిల్లలు కనేయాలా? హల్లెలూయా. గొప్ప జనాంగం అయిపోవాలంటే అందరిని పిలిచేసుకోవాలా? లేదు కదా. నువ్వు ఒంటరివాడిగా ఉన్నావు కదా. దేవుడు అంటున్నాడు, నేను నిన్ను గొప్ప జనాంగంగా చేస్తా. ఆమేన్. ఆమేన్ చెప్పటమే వాక్యం. నేను చెప్పుండే చెప్పండి అంటాం కాదు, వాక్యం బాణం వదిలితే నీకు తగలంగానే ఆమెను అనలు. నువ్వంటే అందరూ అంటారు హల్లెలూయా. నువ్వు నిద్రపోతే అందరు కూడా ఏం చేస్తారు? నిద్రపోవటమే. నువ్వు ఆవులిస్తే అందరు ఆవులిచ్చేస్తారు, సంఘం అంతా ఆవులిచ్చేటట్టే. ఏసు రక్తమే జయం. నీ కాళ్ళు నొప్పులు వచ్చి నేను నువ్వు సాపేవనుకో, కాళ్ళు సాపి నిన్ను సాతాను అంటారు, కళ్ళు మూయమంటది. కళ్ళు మూస్తే అంతే సో, ఇంకేముంది, అంత అయోమయం. ఏమి లేదు, వాక్యం ఎన్నే ఉదాం. బలహీనత లేదా? నీకేం తెలుసు పాస్టర్, నా కాళ్ళు నొప్పి నాకు తెలుసు, నీకు తెలుసా? అవును, నీలో బలహీనత ఉంది. నీలో ఉన్నవాడు ఆ మూసేసింది అక్కడ, వృద్ధాప్యంలో ఉన్న మా అమ్మ. ఎందుకని? వాక్య వెళ్ళింది ఆమెలోకి. ఆమెలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే శక్తి వచ్చేసింది. ఇంకా నీలో రావట్లేదంటే నీలో ఎవరు లేరు? ఓపెన్గా మాట్లాడు, నీళ్ళు ఎవరు లేరు? దేవుడు ఉంటే నీవు ఎంత బలహీనమైన స్థితిలో ఉన్నా నువ్వు జీవాన్ని పొందుకుంటావు. హల్లెలూయా. ఇప్పుడు ఉన్న పాదం నన్ను మోసుకెళ్ళి హాస్పిటల్ తీసుకెళ్ళా, వెనకాల స్కానింగ్ తీపిస్తే ఆల్రెడీ సహం అరిగిపోయింది అంటారు డాక్టర్లు. ఏమంటారు? ఆల్రెడీ సహం ఎట్నడుతున్నావు నువ్వు, నుంచో ఉన్నావు నువ్వు, అసలు మనిషిగానా? పొడుకు పొడుకు ఇప్పుడు ఆపరేషన్ చేయాలంటారు అన్నమాట. నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే అబాత్తోనే రాజ్యాల్ని జయించగలిగిన శక్తి అది నా వల్ల కాదు, నాలో ఉన్నటువంటి యేసు అని చెప్పాడు. నాలో ఉన్నటువంటి యేసయ్య, హల్లెలూయా. ఆ స్వస్థపరిచేటువంటి దేవుడు నీలో ఉన్నాడని ఏ రోజైతే నువ్వు తెలుసుకుంటావు ఆ రోజున నీ పరిస్థితులు మార్చబడతాయి. అబ్రహాముతో నిన్ను గొప్ప జనాంగంగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేస్తాను. ఒక్కసారి దేవుడు ఒక కుటుంబాన్ని, ఒక వ్యక్తి పేరుని దీవించడం ప్రారంభిస్తే ఎవ్వరూ ఆపలేరు. గట్టిగా చప్పట్లు, గట్టిగా చప్పట్లు. దేవుడు నిన్ను పైకి లేపడం ప్రారంభిస్తే, ఆయన అభిషేకం నీ మీద పరిస్తే ఎవ్వరు, ఏ శక్తులు, ఏ బలహీనతలు నీ మీద దాడి చేయలేవు. నీ బాబా శక్తే రీమా, ఓ నీ కాలారాబా శక్తే రీమా, కాలారాబా. ఈ వాక్యం వింటున్నా నీతో దేవుడు మాట్లాడుతున్నాడు, నిన్ను గొప్ప జనంగా ఆయన చేయబోతున్నాడు. రిసీవ్ రీమా శక్తే రీ బాబా, రీ కాలారాబోయా సీ కాలారాబా. హల్లెలూయా. ఎస్ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఆయన అంటున్న అంత మాత్రమే కాదు, నీ నామాన్ని గొప్ప చేయటను, నీవు ఆశీర్వాదంగా ఉంటావు. ఎవరో చెప్పట్లేపోతు నువ్వు, నీవు ఆశీర్వాదంగా ఉంటావు. ఎవరో నేను అనండి గట్టిగా, నేను పెట్టును పడవాలేంటి, పెద్ద బారు కరగొట్టుకుని పట్టాలా, నేను నేను అనమని. ఆశీర్వాదంగా ఉండేది ఎవరో? నేను. అయ్యా నువ్వు వచ్చి అట్ట కూర్చుంటే చాలు, నీకు 250 ఇస్తాను అన్నవాడు ఉన్నారు నా జీవితంలో. రోజుకి 500 ఇచ్చి పంపిస్తా, నువ్వేం చేయొద్దు, ఏం చేయొద్దంట, నువ్వు వచ్చి నా దగ్గర కూర్చుంటే చాలు. ఎంత? 500. ఆడిచ్చేదా సచ్చేదా దేవుడు ఎరుగు. హల్లెలూయా. నేను వెళ్తే బాగానే బాగుపడుతున్నాడు అక్కడ. దేవుడు బహుగా దీవించి దీవించిన తర్వాత నువ్వు ఎవరు అంటున్నావు నాకు చూసి? ఎవరు నువ్వు? వత్తాలే ఏలూరులో. హల్లెలూయా. విస్తారంగా దేవుడు దీవించి మొత్తం సర్వనాశనం చేసుకున్నాడు. ఎప్పుడైతే దేవుని మీద నుంచి తన మనసు పక్కన పెట్టేశాడు, దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలు మొత్తం ఏమైపోయినాయి. ఇప్పుడు క్షణం దినదినం గండం ఎన్నది
దినదినంగానో నూరేళ్ళ బతుకుతున్న వాళ్ళు ఉన్నారు. అటువంటి వారు కూడా లేకపోలేదు ప్రియమైన దేవుని పట్ల. ఇప్పుడు దైవజనుడు వచ్చి అడుగు పెడితే ఆశీర్వాదం. హల్లెలూయా. నువ్వు నిన్నే ఆశీర్వాదం అన్నాడు కదా దేవుడు, నిన్ను గొప్ప జనాంగంగా చేస్తాను, నీ నామాన్ని గొప్ప చేస్తాను. నేను ఎవరికి తెలుసు ప్రభు అనుకున్నాను, ఎవరికి ఏడ్చివ్వండి. ఒకరోజు ఇలా ప్రార్థన చేసుకుని కూర్చుని ఏడుతా ఏడుతా ఉంటే అసలు నేను ఎవరికైనా తెలిసిద్దే అని గూగుల్లోకి వెళ్ళి మానికుల రాజు అని కొట్టే. హల్లెలూయా. నా ఫోటోలు మొత్తం వచ్చినాయి దాంట్లో. ఆమెన్. అమ్మో, నన్ను ఎవరు గుర్తించకపోయినా ప్రభువా నువ్వు గుర్తించావు, గూగుల్లోడు గుర్తించాడు అనుకున్నాను నేను. నా ఫోన్లో నా ఫోటోలు అతన్ని అనుకుని పక్కన ఫోన్ తీసుకుని టెస్ట్ చేసి మానికుల రాజు అని కొడితే మొత్తం మన బొమ్మలో వదిలేని. హల్లెలూయా. నీ నామాన్ని ఎవరు గొప్ప చేయాలి? దేవుడు నీ నామాన్ని గొప్ప చేసి అన్నాడు కదా. నీవు నీవు ఆశీర్వాదంగా ఉంటావు, నీవే ఆశీర్వాదంగా ఉంటావు. నువ్వు అడుగు పెడితే ఆశీర్వాదం. నువ్వు ఎలా గుడికి రావాలంటే ఆశీర్వాదంగా నువ్వు గుడికి రావాలి. హల్లెలూయా. ఆశీర్వాదంగానే నువ్వు ఇంట్లోకి వెళ్ళాలి. ఒకరింటికి వెళ్ళామనుకో మనకి ఈ రోజున అయిపోయింది. మా ఇంటికి వస్తా ఏం చేస్తావు? మీ ఇంటికి వస్తే ఎత్తాలు వత్తాలు ఏమి లేవు. హల్లెలూయా. మనమే మన ఎక్కడుంటే అక్కడ జీవం కలుగును గాక. అక్కడికి వెళ్ళి ఆ ప్రాంతంలోకి వెళ్ళి అక్కడ నిలబడితే ఆశీర్వాదం. దైవజనుడు చడుగు పెట్టేస్తే అక్కడ చీకటి ప్రభావాలన్నీ తొలగిపోతాయి. హల్లెలూయా. అక్కడ మాట్లాడుతుంది చూసా మన శనివారం బలమైన దేవుని యొక్క అభిషేకం వచ్చింది. బుధవారం మాట్లాడింది ఎన్నో అది ఎప్పుడు కూడా రావట్లా. ఆ రోజు ప్రార్థన చేసాం, దేవుడు పూర్తి పెట్టింది ఇచ్చాడు. అది డెలివరెన్స్ అయిన తర్వాత నెప్పు ఎక్కడి నుంచి అక్కడికి వచ్చిందంట, ఇక్కడికి వచ్చి ఆగిందంట. అక్కడ ఆగకూడదు, అక్కడ నుంచి పారిపోలు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవాలి. హల్లెలూయా. దరిద్రం నీ మీద నిలబడి చేస్తా ఉందా? ఆర్థికంగా బలహీనమైన స్థితిలో నీవు ఉన్నావా? అయితే నువ్వు ఎక్కడ బలహీనమైనటువంటి పరిస్థితిలో ఉన్నావో అక్కడే బలవంతుడు. దేవునికి స్తోత్రం కలిగిన వాక్యంలో మనం ముందుకు వెళ్దాం. రోమిలు రాసిన పత్రిక 8:11 8:11 మృతుల్లో నుండి, ఇది పవర్ఫుల్, ఇంకా మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరమును కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయను. హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు చెప్పింది అని చెప్పమంటే ఎవరికి తెలియదు, నాకు తెలుసు ఆ విషయం. ఇప్పుడు చెప్పింది చెప్పమంటే ఎవరికి కూడా మనకు బాగా వచ్చిందేనండి. హల్లెలూయా అంటే మాత్రం బాగా వెనత పెట్టిన విద్యలాగా పిల్లలకి అన్నంలో నెయ్యి వేసి పెట్టినట్టుగా అయిపోయింది, అలవాటు అయిపోయింది. మీకు పూర్తిగా వివరిస్తాను. యేసుక్రీస్తు ప్రభు చనిపోయాడు, మృతుల్లో నుండి, జాగ్రత్త, మృతుల్లో నుండి యేసుని లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల చావునకు లోనైన, దేనికి చావునకు లోనైన మీ శరీరంలో కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా, ఎవరి ఆత్మ ద్వారా? దేవుని ఆత్మ ద్వారా, పరిశుద్ధ ఆత్మ ద్వారా జీవింపచేయను. హల్లెలూయా. అందుకని మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, ఎప్పుడు లేపబడతావు నువ్వు దేవునిలో? క్రీస్తులు ఎప్పుడు లేపబడతావంటే దేవుని ఆత్మ నీలో ఉంటే. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారిని మృతుల్లో నుండి యేసుక్రీస్తు ప్రభువారిని లేపిన వాని ఆత్మ, మృతుల్లో నుండి యేసుక్రీస్తు ప్రభువారిని లేపిన వాని ఆత్మ, యేసుని లేపిన వాని ఆత్మ మీలో నివసించిన యెడల. నీలో దేవుడు నివసించాలి. నీ దేహం దేవుని ఆలయం. దీన్ని పాడు చేసావనుకో నువ్వు దేవుడు ఏం చేస్తాడు? పాడు చేసేస్తాడు. విపరీతంగా తినేసావనుకో తిండి ఉంది కదా అని పాడైపోతావు నువ్వు. ఎంత ఆహారం ఎక్కువగా తింటావు అంత మనలో దేవుడు ఉండడానికి చూడలేదు. ఇక బద్ధకం, నీరసం, తిన్నాక అడుగులు వేయలేవు. ఇక ఎంత బలహీనత అయితే నాకు మొన్నోసారి అనిపించింది, సోమరి చెవుల ఎద్దకు వెళ్ళి నేర్చుకోవను అన్నటువంటి ఆ వాక్యాన్ని పెద్దగా ప్రింటింగ్ చేపించి ఆశీర్వాదం వచ్చేవా కాదు పెట్టుకునేది అక్కడ. సోమరి చెవుల ఎద్దకు వెళ్ళు, దాన్ని చూసినప్పుడల్లా అమ్మో నేను సోమరిని కాదు. హల్లెలూయా. ముళ్ళుకార పెట్టి పొడిసే వాక్యలు ఎత్తుకోవాలి నువ్వు. అవి ఏం చేస్తాయని నిన్ను భయంకరమైనటువంటి శాపంలోకి వెళ్ళనివ్వకుండా, ఆ భయంకరమైనటువంటి దుర్భరమైనటువంటి జీవితంలోకి వెళ్ళనివ్వకుండా నిన్ను బయటికి తీసుకువస్తే దేవునికి మహిమ కలుగును కాక. హల్లెలూయా.
అందుకని మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించుచున్న నివసించిన యెడల మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైనా మీ శరీరంలో కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయను. అంటే దేవుని ఆత్మ నీలో ఉంటే, దేవుడు నీలో ఉంటే, యెహోషువా అన్నాడు కదా, నేను మోషేకు తోడైనట్లు నీకు. ఇప్పుడు కొత్త నిబంధనలు ఏమంటున్నాడంటే, తోడు కాదు, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ తోడు చాలయ్యా, ఏ తోడు లేని నాకు, నీవే తోడయ్యావు. మోషేకు తోడైన దేవుడు యెహోషువా నీకు తోడే. ఇప్పుడు ఆయన అంటున్నాడు అదే వాక్యం అంటుంది, ఇప్పుడు నీలో తోడు కాదు, తోడు అంటే పక్కన, కానీ నీలో నివసించిన ఎడల మనలోకి వచ్చేసాడు ఆ దేవుని యొక్క వాక్యం. హల్లెలూయా. ఆయన ఆత్మ మనలో ఉన్నప్పుడు దేని గురించి నువ్వు భయపడవు? హల్లెలూయా. చెప్పండి, నేను భయపడను, నేను భయపడను. హల్లెలూయా. చూడండి, ఆ దేవుని యొక్క ఆత్మ మనలో నివసిస్తే ఎంత క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే మనం మనమే ఆశీర్వాదం. ఆశీర్వాదం కోసం అడగాల్సిన అవసరం లేదు, ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు, మొరపెట్టి ఇమ్ము ఇమ్ము ఇవ్వు ప్రభు అడుక్కోవాల్సిన అవసరం లేదు. నువ్వే ఒక ఆశీర్వాదం. నువ్వు ఆశీర్వాదం అని నువ్వు తెలుస్తున్న రోజున లోకంలో ఉన్నవాడు, నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు నువ్వు తెలుసుకున్నప్పుడు, చావునకు లోనైపోయినటువంటి యొక్క దేహంలో దేవుని ఆత్మ నివసిస్తే, అసలు నేను చచ్చిపోతే సున్నా అయిపోతే ఏమైపోతావు నువ్వు? సున్నా అయిపోతే నేను 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 అనుకున్నంతకాలం నువ్వు ఎలికి కుడితోట్లో పడ్డట్టు కొట్టుకుంటుంది. ఎలికి ఏం చేస్తుంది? కుడితోట్లో పడితే ఎందుకని బయటికి రావాలి, ఆ వాసన తట్టుకోలేక. అది ఎక్కడో మట్టి సందుల్లో చక్కగా మంచి సువాసన గల నేల ఉండాలి. ఎక్కడికి వచ్చి పడింది ఇప్పుడు? ఇది కుడితోట్లోకి వచ్చింది, కుడితోట్లో పడిపోయింది. జాగ్రత్త గమనించిన ప్రేమైనటువంటి దేవుని యొక్క సంగమ, ఆ సత్య వాక్యాన్ని మనం తెలుసుకున్నప్పుడు అదేం చేస్తుందంటే మనల్ని ఆ నేను అనేది ఎప్పుడైతే చచ్చిపోద్దో, ఎప్పుడైతే మనం జీరో లెవెల్లోకి వచ్చేస్తామో, జీరో కూడా కాదు మైనస్లోకి వెళ్ళిపోవాలి, ఎక్కడికి సరెండర్ అయిపోవాలి, రెండు చేతులు పైకెత్తి నేను కాదయ్యా, ఎవరయ్యా, నా జ్ఞానం కాదయ్యా, నా తెలివి కాదయ్యా, నా కుటుంబాన్ని కట్టేది నేను కాదయ్యా. లాక్కొస్తుందంట. ఏం చెప్తున్నాయమా? లాక్కొస్తుందంట. ఏంటి లాక్కొచ్చేది నువ్వు ఈ సంసారాన్ని? నేను కాబట్టి అందుకనే అట్టేడిసింది. నువ్వు లాక్కొచ్చావు కాబట్టి అట్టేడిసింది. అదే నేను కాదయ్యా, నువ్వు కట్టయ్యా నా నా కుటుంబాన్ని అంటే ఆయనతే నిరంతరము సంతోషం. హల్లెలూయా. మాసం కోరలే పచ్చి పులుసు పోసుకుని పిసుక్కుని తిన్నా, కమ్మగా ఒక ఆమ్లెట్ వేసుకుంటే ఆనందంగా ఆ ముద్ద గొంతులో దిగినప్పుడు ఆ ఆనందమే వేరు. హల్లెలూయా. కోట్ల రూపాయల ఆస్తి కలిగి అన్నం తింటే చచ్చిపోతామని డాక్టర్ గారు చెప్తే అది భయంకరమైనటువంటి లైఫ్. ఏదో ఉంది ఏదో లేదు, ఎందుకు వ్యసన పడిపోతున్నావు, ఎందుకు అదిరిపోతున్నావు, ఎందుకు మన లోకంలో అతిగా లోకం గురించి ఐగుప్తు మీద నువ్వు ఆశ పెడితే, ఐగుప్తు ఆశల వైపు నువ్వు చూస్తే కనుక నువ్వు ఇంకా క్రీస్తులో చనిపోకపోతే, ఆ క్రీస్తులో నువ్వు ఆయన మరణంలోకి నువ్వు ఐక్యం అవ్వకపోతే, ఆయన మరణానుభవంలోకి నువ్వు వెళ్ళకపోతే, లోకంలో నువ్వు చావకపోతే, లోక తలంపులలో లోక ఉద్దేశాలలో లోక ఆలోచనలు నువ్వు చనిపోకుండా నువ్వు దాని మీద కుర్చీ వేసుకుని కాలి మీద కాలేసి నువ్వు కూర్చున్నంత కాలం కూడా నువ్వు ఏమీ కూడా చూడలేవు. నీ విశ్వాసం ఎంతో, నీ ఆలోచన ఎంతో, అంతగా దేవుని దీవిస్తాడు. హల్లెలూయా. చిన్నగా బలికేవా స్తోత్రం అన్నావా, నీ బ్రతుకు కూడా స్తోత్రం మొలుగుతా పమ్మ అన్నావా, నీ బ్రతుకు హల్లెలూయా అండి, హల్లెలూయా అన్నావు అనుకో, నీ బ్రతుకు కూడా హల్లెలూయా మారుతుంది. ఎంత పెద్ద కలిసావు, ఎంత పెద్దగా నువ్వు దేవుని కనపరిచావో, ఎంత సిగ్గుగా దేవుని గుడికి వచ్చావో, ఏమన్నా అనుకుంటారేమో, గుడికొత్త ఎవరన్నా అనుకుంటారేమో, ముసుగు వేసుకుని కనపడనే పోకుండా అట్టే ఉంటుంది మన బతుకు. ఎట్లా నడుచుకుంటా రావాలి అసలు గుడికి వచ్చేటప్పుడు? హల్లెలూయా. నువ్వు వెలుగుగా మార్చబడదువుగా, నువ్వు అలా దాక్కుంటావంటే నీలో చీకటి పని చేస్తుంది, నీలో పాపం పని చేస్తూ ఉంది. ఎప్పుడైతే దేవుని యొక్క వెలుగు మనలోకి వచ్చింది, ఎప్పుడైతే దేవుని యొక్క ఆ వెలుగులో మనం ఉన్నామో, సమస్తం మార్చబడతాయి. హల్లెలూయా. నువ్వే ఒక ఆశీర్వాదం, నువ్వే ఒక దీవెనవి. నీ నామాన్ని దేవుడు గొప్ప చేయటం మొదలు పెడతా ఉన్నాడు, నిన్ను అనేక జనాలుగా ఆయన చేయబోతున్నాడు. స్తోత్ర కలుగులుగా.
మరొక వాక్యాన్ని మనం చదువుకుని ఈ చదువుకున్నటువంటి వాక్యంలో ఇదే రోమిలు రాసిన పత్రికలో నుంచి 6:5 మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఆయన అంటే ఎవరో? దేవుడు యేసుక్రీస్తు ప్రభువరం. మరణం యొక్క సాదృశ్యమందు యేసయ్యతో ఐక్యము గలవారమైన యెడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమయందుము ఏమనగా మనం ఇంకను పాపమునకు దాసులము కాకుండాటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడిన ఎరుగుతున్నాము. హల్లెలూయా. అసలు చావటానికి ముందు సిలువ వేయబడాలి. నువ్వు చావటానికి ముందు ఏం చేయబడాలి? సిలువ వేయబడ్డాక మరణం, మరణించిన తర్వాత లేపబడటం. నువ్వు ఇప్పుడు లేపబడితే జాగ్రత్త, అర్థమైంది వాక్యం? ఒక్కొక్కరు చెప్పగలరు 4 మాకెందుకు వచ్చిన బాధమైన ఏసయ్య తొందరగా వదిలిపెట్టే ప్రభు. హల్లెలూయా. ఇది జీవమయ్యా, ఇది పవర్ఫుల్ ఇంజెక్షను, ఇది గట్టిగా నొక్కాలి. ఇది జింకు, గట్టిగా నొక్కితే అప్పుడు వెళ్ళిద్ది, లేకపోతే వెళ్ళదు. స్తోత్రం కలుగును గాక. సిలువ వేయబడాలి. దేనికి సిలువ వేయబడాలి? పాపానికి. నువ్వేం చేయబడాలి? సిలువ వేయబడాలి. లోకానికి సిలువ వేయబడాలి. లోకాశలకు సిలువ వేయబడి అప్పుడు సమాప్తమైన. హల్లెలూయా. ఇక లోకంతో నాకు పని. యవనస్తులు బైబిల్ వాక్యం చెప్పాము, ఈ 4 రిఫరెన్స్లు చెప్పండి వాళ్ళన్నా. నీ బ్రతికెట్ట మార్చబడద్దే, నీ బ్రతికెట్ట కట్టబడద్దే. పెద్ద హీరోలు మనం రాసుకున్న దేవుని వాక్యం ఎత్తుకుపోయింది కదా దయ్యం. ఇప్పుడు నేను ఆమెనన్నా నాకు వాక్యం లేదు మీ దగ్గర. మీ దగ్గర వాక్యం లేకపోతే ఏమొచ్చి కూర్చుంటాయి దయ్యాలు? ఎవరైనా ఒక్కలని రాసుకున్నారా? పెన్ను ఉంది, రాసుకున్నావా? రాసుకో. పెన్ను ఉంటే పేపర్ లేదు, పేపర్ ఉంటే పెన్ను లేదు. ఆ రెండు లేవు నాకు, పెన్ను లేదు పేపర్ లేదు. ఇప్పుడు చెప్పిన వాక్యం అంతా కూడా పోయిందిగా. ఏముంది? నువ్వు ఇంటికి వెళ్ళంగానే ఇది పోయింది. ఈ జీవం కోల్పోయావు నువ్వు. మళ్ళీ రేపొద్దున ఆయన వచ్చే మొదలేగా, మళ్ళీ రేపు ఆయన వస్తే మొదలే. ఏముంది నీ దగ్గర? జాగ్రత్త. దేవుని యొక్క వాక్యము వెండి బంగారం లేకపోయినా ఈ వాక్యం ఉంటే నువ్వు లోకంలో ఎంత కూరుకుపోయినా సరే అక్కడ నుంచి నా దేవుని పైకి లేపుతాడు. స్తోత్రం కలిగిన దానికి హల్లెలూయా. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన యెడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. 8:9 మనము క్రీస్తుతో కూడా చనిపోయిన యెడల మృతుల్లో నుండి లేచిన క్రీస్తు ఎక్కనో చనిపోడనియు మరణమునకును ఎక్కను ఆయన మీద ప్రభుత్వం లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుదుమని నమ్ముచున్నాము. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. రోమీ రాష్ట్ర పత్రిక 6:5-11 11 చూడండి. అటువలే మీరును పాప విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకొనుడి. గట్టిగా చప్పుడు కొట్టండి. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆ పాప విషయంలో అటువలే మీరును పాప విషయమై మృతులుగాను, పాప విషయంలో చచ్చిపోయిన వారుగా, పాప విషయంలో మృతులమైపోయాము, మృతులముగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగా. క్రీస్తు యేసునందు ఎవరి యందు? క్రీస్తు సజీవులుగా మిమ్మల్ని మీరే ఎంచుకున్నది. కొలసి 3:1 మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకుడి. అక్కడ దేవుడు కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ మనస్సు పెట్టుకొనకూడి. ఎక్కువగా దేని మీద కూడా ఆశ పెట్టుకోవద్దు. హల్లెలూయా. ఇప్పుడు పైనున్న వాటిని ఎత్తుతాము, భూమి మీద వాటిని ఎత్తుతాము. పైనున్న వాటి మీద ఎలా ఉంటుందో తెలుసా? నేను ఒక సువార్త ప్రకటించాలి, దేవుని మందిరానికి రావాలి, దేవుని సన్నిధిలో గడపాలి, ఆయనను ఘనపరచాలి, ఆయన్ని ఆరాధించాలి, నేను
యేసు ఏకమయము ఎలాగా? నాలో ఉన్నవాడు మళ్ళీ మొదటగా నాలో ఉన్నవాడు లోకంలో గొప్పవాడు. ఆ యేసును లేపిన వాని ఆత్మ నాలో చచ్చిన ప్రతి అవయవాన్ని కూడా జీవింపచేస్తా ఉంది. హల్లెలూయా. మనం సరదాగా నూజోడి వెళ్తే ఎప్పుడు అందరూ ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఆ ప్రార్థన చేస్తూ ఉంటే చూడండి, ఈ నాలుగు గట్లు కొనుక్కొచ్చేయండి. ఏదో నా దగ్గర 300 ఉంటే అక్కడికి వెళ్ళి ఒక హస్తం 2 గట్లు కొనుక్కొచ్చా. అంటే నేను దేన్ని ఎతికాను? ఇక్కడ పైన ఉన్న వాటిని ఎతికా. దేవుని పరమైనటువంటి ఆలోచనలు. దేవుని చాలామందికి తెలియని విషయం ఏంటంటే, రైతు పంట పండించేటువంటి వ్యక్తి పంట పండింది, వడ్లు పండి అనుకోండి, కనీసం 1 అరబత్తనన్నా నువ్వు విత్తనాల కింద ఉంచుకోకపోతే, బెండకాయ తోట వేసావు, అన్ని కోసి అమ్మేసేసుకున్నావు, విత్తనాలు లేకుండా అమ్మేసుకున్నావు, నీకు పంట చేయడానికి విత్తనాలు ఉన్నాయా? మరి మరలా వచ్చే ఏడాది పంట ఇప్పుడంటే మన కొట్లు కాడ దొరుకుతుంది అనుకోండి, ఇంతవరకు ఏం చేసేవాళ్ళు? బెండకాయ తోట వేస్తే కోత అంతా అయిపోయిన తర్వాత, ఒక కోత మొత్తం ముదిరిపోయిన తర్వాత వాటిని కోసి ఎండబెట్టుకుని వాటిలో ఏం తీసేవాళ్ళు? గింజలు తీసి దాసి మూట కట్టి గాలాడుకోకుండా ఒక చాటు పెట్టుకుని మళ్ళీ వచ్చే సంవత్సరానికి వీటిని ఏం విత్తుకునేవాళ్ళు. పంట పండింది, చాలామంది ఎలా ఉన్నారంటే గమనించాలి జాగ్రత్తగా. పంట అంతా తినేసేసావు, నీ దగ్గర విత్తడానికి విత్తనం లేదు, మరి ఆశీర్వాదం ఎలా వస్తుంది? నువ్వు విత్తకపోతే దేవుని మందిరానికి వచ్చినటువంటి నీవు దేవుని యొక్క పనిలో, క్రీస్తు పనిలో నువ్వు పాలి భాగస్థలాలు అవ్వకుండా, పైన వాటిని వెతకకుండా అయ్యారండి. ఒక స్పీకర్ని పిలుచుకుని వాకింగ్ చెప్పుకుందామండి. ఆల్ నైట్ ప్రార్థన జరుగుతుంది కదా, మేము అందరం వస్తామండి. నువ్వు పైన వాటిని ఎదిగితే వస్తావు, భూసమయం అయితే నువ్వేం చేస్తావు? రాలేవు, రావు, రాలేవు. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కంటే గొప్పవాడు కదా. నీలో ఆ లోకంలో ఉన్నవాడు గొప్పవాడు. లోకంలో ఏముంది? నిద్ర. ఆల్ నైట్ ప్రార్థన ఏముంది? నిద్ర. రాలేవు కదా గుడికి, ఆయన పనిలో పాలిపంపులు పొందలేవు కదా. అందరం కలిసి ఓ పని చేద్దాం అనుకునే ఒక అడుగు ముందుకు వేస్తే పరిచయం అభివృద్ధి అవుతుందా లేదా? హల్లెలూయా. ఆ పైన ఉన్న వాటి మీద మనం ఆధారపడేవారికి ఉండాలి. నువ్వు ఎంతగా దేవుని యొక్క సన్నిధిలో విత్తుతా ఉంటావో, ఎంతగా దేవుని యొక్క సన్నిధిలో మొదటి సమయాలు 2 స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా. 2వ అధ్యాయము ముప్పై వచనం ఆఖరి మాట, ఆఖరి లైన్లో, నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును, నన్ను తృణీకరించు వారు తృణీకారం అందరు. నువ్వు దేవుణ్ణి గణపరచాలి. దేవుణ్ణి గణపరిస్తే దేవుణ్ణి నిన్ను గణపరుస్తాడు. దేవుడు నన్ను గణపరచడం అంటే, స్తోత్రం ప్రభు నువ్వు గొప్ప దేవుడు అయినా, యేసయ్యా హల్లెలూయా నేను అంత గొప్పవాడు ఎవరు లేరునైనా గణపరిచేసావు నోటితోటి, అదే నా గణపరచడం అంటే. చూడండి సామెతల గ్రంథం 3వ అధ్యాయం దేవుని గణపరచడం అంటే నువ్వు ఆయన్ని గణపరిస్తే ఏమన్నాడు? నన్ను గణపరచువారిని నేను గణపరుస్తాను అన్నాడు. చదవండి సామెతల గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనం. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యం. చూడండి, అప్పుడు నీ దేహానికి ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తువయు కలుగును, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాను గణపరచుము. హల్లెలూయా. చెప్పగొట్టు నీ మాటకే, ఇది గణపరచడం అంటే. నువ్వు దేవుని గణపరచకుండా నాకు సహాయం చే ప్రభు, నాకు ఇవ్వు ప్రభు, నన్ను దీవించు ప్రభు అంటే నువ్వు ఆయన ఆశీర్వాదం చూడలేవు. నువ్వు నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నాను అంటే, జాగ్రత్తగా గమనించినాక చూడండి, నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నాను అంటే ఏమీ లేని మైనస్లోకి వెళ్ళి, 0 కాదు మైనస్లోకి వెళ్ళిపోయి మళ్ళీ నేను పైకి వచ్చేసి ఈరోజు ఈ స్థితిలో ఉన్నానంటే నేను దేవుని గణపరిచాను కాబట్టి ఆయన నన్ను గణపరిచాడు. హల్లెలూయా. ఇప్పుడు ఇంకా గణపరుస్తాను కాబట్టి రాబోయే రోజులు ఇంకా గణపరుస్తాడు. నువ్వు ఆయన గణపరిచిన కొద్దిగా నువ్వు ఎంత అయితే ఆయన కూడా, నువ్వు ఎంత అయితే
ఎంతైతే నిన్నెవరు ఆపలేదు. హల్లెలూయా. ఆయన నువ్వు గణపరిచిన దాంట్లో రోజు పనికెళ్ళే 100 రూపాయలు సంపాదించావు, దశభాగం ఎంత? 10. నీ కాదు, ఓపెన్గా చెప్పేస్తున్నా, అక్క చెప్పే ఓపెన్గా, చిన్నరక్కి ఆమె పాటిచ్చింది దీవెన పొందుకుంది. హల్లెలూయా. ఎప్పుడో జరగాల్సిన మొత్తం ముందే పొందేసుకుంటుంది. హల్లెలూయా. అక్కడ భోజనాలు తినేశారు, అంతా అయిపోయింది, అందరూ వచ్చేటప్పుడు వాన పడుతుంది. హల్లెలూయా. అప్పుడు ఏమైపోయింది? ఆపేశాడు దేవుడు, వాన పడటానికి వీల్లేదు. ఆమెన్. ఆయన చెత్తమంతా కురిసింది వాన. ఫంక్షన్లో వాన పడిన ఆనందంగానే ఉంటాం మనం, భయపడాల్సిన అవసరం లేదు. వానకి ఎందుకు భయపడాలి నువ్వు? అమ్మో ఏదైనా అయిపోద్ది పడని. నేను అనుకున్నా జోరు వానలో పెళ్లి జరిగిందంటే అది మహా గొప్ప మ్యారేజ్. హల్లెలూయా. నువ్వు చింతించొద్దు అసలు ఆ డౌట్ని, ఆ సమస్యని. నేను చెప్పాలి భయం, చెప్ప భయంతో చెప్ప. యేసు నామంలో పోవును గాక. యేసు నామంలో భయము నాలో నుంచి వెళ్ళి పోవును గాక. నువ్వు భయం వచ్చేసి నీలో ఉన్నవాడు ములుగుతున్నాడు. నీలో ఉన్న లోకంలో ఉన్నవాడి కంటే ఆకాశం, ఆ సముద్రంలో అల్లలు ఎదురుతా ఉన్నప్పుడు దేవుడు దాన్ని గద్దించాడు. వెంటనే ఆగిపోయింది. హల్లెలూయా. నడి సముద్రం నువ్వు గద్దిస్తే ఆ వాక్య ప్రత్యక్షతను మనం పొందుకుంటే దేవుడు మనం నిలబెడతాడు. నేను నా ముందున్న కెమెరా కొనుక్కునే స్థితి నాకు చెప్పండి. ఈరోజు ఇక్కడ ఏ వస్తువు అయినా సరే, ఏదైనా సరే, దేవుడు నా జీవితంలో నన్ను ఇలాగా చేసే ప్రతిదాన్ని దేనికైనా నేను అర్హున్నా. కానీ నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. హల్లెలూయా. అది నేను నేర్చుకున్నా. రమ్య వాళ్ళ రమ్యని పెళ్లి చేసుకుని అలా ఒక వారం అయిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్తే 1 రూపాయి లేదు నా దగ్గర. అప్పుడు నా బండి గ్లామర్ బండి, సున్నా, ఏమీ లేదు. అక్కడ నుంచి ఆ మామను అడుగుదామంటే ఆ మామ నాక చూస్తే ఇవాళ రేపు అన్నట్టు ఉంది పరిస్థితి అక్కడ. హల్లెలూయా. చూసుకున్నాను నేను, చూసుకుని నా పరిస్థితి ఏంటి ప్రభువా? అర్థమవుతుందా? ఏమీ లేదు, నానేవాడు లేరు ఫోన్ చేసి పలకరించడానికి. అప్పుడు ఆయన పాలన్నే పరిచయం అయి ఉంటే అన్నయ్య కొంచెం సహాయం చేయాలి అంటే సర్లే తమ్ముడు నాకు 500 కొడతానికి పాలన్నే లేడు అప్పుడు. ఎవరు లేరు, చీకటకరమైన పరిస్థితులు. ఏం చేయాలి అర్థం కాల? రమ్యని బండి ఎక్కమన్నా, అర్థం ఉన్న మొహం అడగండి. వాళ్ళు ఊరు చివరికి బండి ఎక్కించుకుని వెళ్ళి ఆ ఊరు చివర ఆమె చెయ్యి నా చేతులు వేసుకుని ఒక వాగ్దానం చేశారు. ఎందుకంటే మీరు దీవించబడటం కోసం చెప్తున్నాను. చేతిలో చేయించుకుని నా దగ్గర ఇప్పుడు 1 రూపాయి కూడా లేదు. ఎక్కడి నుంచి మనం వెళ్ళాలంటే నా దగ్గర ఏమీ లేదు, సున్నా. అట్ట పెళ్లి చేసుకున్నాడు వాళ్ళ భార్యతో సున్నా అంటే ఆమె పరిస్థితి ఎక్కడ ఉంది చెప్పండి? ఎవరైనా పెళ్లి చేసుకుంది సున్నాలో ఉన్న పెళ్లి అనుకుంటారు కదా. నేను అన్న చేతిలో చేసుకుని ఈరోజు నుంచి దేవుడు మనకి ఏది ఇచ్చినా 10వ వంతు మనం దేవునికి ఇద్దాం. ప్రార్థన చేసుకున్నాం, ఇంటికి వెళ్ళిపోయాం. వాళ్ళ పాస్టర్ గారు, ఏ సత్తమయ్య గారు పిలిచి ఆ రోజే వాళ్ళ ఇంటికి పిలిచి ప్రార్థన చేయించుకుని ఆయన ప్రార్థన చేసి 400 రూపాయలు కానుక పెట్టాడు కొత్త కాయికలు. హల్లెలూయా. ఎంత? 400 రూపాయలు. 400 దశభాగం ఎంత? 40 పక్కన పెట్టేశాను. అలా ప్రారంభమైంది నా జీవితం. అంచెలంచెలుగా దేవుడు ఆశీర్వదిస్తూ ఈరోజు నా ఈ స్థితిలో నిలబెట్టిన యేసయ్యకే మహిమ కలుగును గాక. ఆ రోజు 10 నేను 10 ఇత్తాను, ఆ కోసుకోవటం మొదలుపెట్టా. అబ్బా, ఆహా, ఇదా బ్లెస్సింగ్ అంటే దేవుడిని గణపరచడం. ప్రభువా స్తోత్రం, హల్లెలూయా అన్న దాంట్లో గణపరచడం ఓకే. సామెతల గ్రంథం 3 వాక్యం హిట్ అయిపోవాలి. సామెతల గ్రంథం 3 వాక్యం చదువుకున్నప్పుడు నేను గ్రాండ్ కదా అనుకోవద్దు అన్నాడు కదా. ఆహా, నేను గ్రాండ్ని కాదు ప్రభువా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి కదా. భయం, భక్తి రెండు ఉండాలి. భయం లేకపోతే గుడికి రావు, భక్తి లేకపోతే ఆయన ఆరాధించలేవు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తు. నీ దేహమునకు ఆరోగ్యం ఉంటే నువ్వు పనిచేయగలుగుతావు. ఎముకల సత్తు లేకపోతే మొన్న ఆంటీగా సాక్షిని చెప్పినట్టు ఉంటుంది. అర్థమైందా? ఎముకల సత్తు లేకపోతే నువ్వేం పని చేస్తావు? ఆరోగ్యం లేకపోతే పనిచేయగలుగుతావా? ఒక్క అడుగేయగలుగుతావా? చిన్న రక్క అందే, నేను మా తోటలో నీళ్ళు కడతానే అంది. అమ్మో, అక్కడ నువ్వు నీళ్ళు కడతావా? నాకు పారబట్టుకోవటం కూడా రాదుగా. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు అంత పని చేయాలంటే నీకు ఏం కావాలి? ఎముకలకి సత్తువ, దేహానికి ఆరోగ్యం. ఉసూరు మంట వచ్చి ఉసూరు మంట వెళ్ళిపోతుంది. ఆశీర్వాదాలు ఉన్నాయి. ఇప్పుడు నేను ఇంత వాక్యం ప్రకటిస్తున్నా. నువ్వు దీవించబడ్డావా లేదా అని ఎలా తెలిసిందంటే మొదట ఆదివారం నాడు నువ్వు తీసుకొచ్చేటువంటి దశమభాగాన్ని బట్టి నాకు అర్థమైంది నువ్వు దీవించబడ్డావు లేదో.